ఈ రోజున నేను బైబిల్ గ్రంథంలో ఒక మోడల్ యంగ్స్టర్ ఉన్నాడు, ఒక మోడల్ యంగ్స్టర్. సో ఆ వ్యక్తిని చూస్తూ మన జీవితాన్ని కట్టుకోవడం చాలా ప్రాముఖ్యం. ఆ వ్యక్తిని చూస్తూ మన యవ్వన జీవితాన్ని ముందుకు నడిపించడం చాలా ప్రాముఖ్యం. ఈజ్ నన్ అదర్ దాన్ ద బ్రదర్ కాల్డ్ తిమోతి. అందరూ చెప్పండి, తిమోతి. తిమోతి ఎవరనంటే అపోస్టిల్ పౌలుకి అత్యంత ప్రియమైన శిష్యుడు. ఈజ్ ద వెరీ గుడ్ ఫాలోవర్ ఆఫ్ అపోస్టిల్ పౌల్. అపోస్టిల్ పౌలు బైబిల్ గ్రంథంలో 14 పత్రికలు రాశాడు. ఆయన దగ్గర చాలామంది యవనస్తులుండేవారండి, వారికి చక్కగా వారిని వాక్యంతో పెంచుతూ ఉండేటువంటి వాడు. సో తిమోతి గురించి ఒక సందర్భంలో అపోస్టిల్ పౌలు అంటాడు, 2 తిమోతికి రాసిన పత్రిక 1:3-5 ఒకసారి చూద్దామా. నా ప్రార్థనలయందు ఎడతెడక నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ కన్నీళ్లను తలచుకొని సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడవలనని రేయింపగల అపేక్షించి చూడండి. ఇక్కడ అపోస్టిల్ పౌలు తన యొక్క ఆత్మీయ కుమారుడు, ఇదే స్పిరిచువల్ సన్ ఆఫ్ అపోస్టిల్ పౌల్ తిమోతి. తిమోతి గురించి అంటున్నాడు, నా ప్రార్థనలయందు ఎడతెక నిన్ను జ్ఞాపకం చేసుకున్నాను. తిమోతి ఎవరనంటే నిజంగా తల్లిదండ్రులు కూడా చాలా మంచి తల్లిదండ్రులు. తల్లి పేరు యునీకే. తల్లి పేరేంటి? యునీకే. తండ్రి ఏమో గ్రీసు దేశస్థుడు. యూదులు చాలామంది రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తారండి. ఏ యూదునైనా మీరు గమనించండి. సో ఆ వ్యక్తి ప్రార్థన విషయంలో ఒక నియమాన్ని పెట్టుకుంటాడు, 3 రోజులు అతను ప్రార్థన చేస్తాడు. తన యొక్క అవ్వ ఎవరంటే గ్రాండ్ మదర్ ఎవరు, లోయి. తన తల్లి పేరేంటి? యునీకే. ఇద్దరు కూడా ప్రార్థనలో తిమోతిని పెంచారు. తిమోతి గురించి చాలా విషయాలు మనం ప్రస్తుతం లేకుండా చూస్తుంటాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:11-12 చదువుదాం. నీ యవ్వనమును బట్టి ఎవరు నిన్ను తృణీకరింపనివ్వద్దు, గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులుగా మాదిరిగా ఉండాలి. చూడండి, ఇక్కడ అపోస్టిల్ పౌలు తిమోతితో మాట్లాడారు. అందరు నా వైపు చూడండి. నీ యవ్వనమును బట్టి ఏ ఒక్కరు నిన్ను తృణీకరింపనీయకము. ఏ ఒక్కరు నీ యవ్వనాన్ని బట్టి ఏ ఒక్కరు తృణీకరించద్దు నిన్ను. యవ్వనంలో మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండు, మంచి పేరును కలిగి ఉండు. అక్కడ అంటాడు పవిత్రత విషయంలో, మాటల విషయంలో, ప్రవర్తన విషయంలో, ప్రేమ విషయంలో, విశ్వాసులకి ఎలా ఉండంటాడు, మాదిరికరంగా. ఎన్ని విషయాలు చెప్పాడు ఇక్కడ? ఒకటేంటి, మాటలు ఎలా ఉండాలా, ఇటు అందరికీ కూడా మాదిరికరంగా ఉండాలి. రెండోదిగా ప్రవర్తనలోను, 3వది ప్రేమలోను, 4వది విశ్వాసములోను, 5వది పవిత్రతలోను ఎలా ఉండాలి, విశ్వాసులకి మాదిరికరంగా ఉండాలి. తిమోతి మాదిరికరంగా ఉన్నాడు కాబట్టి దేవుని లేఖనాల్లో ప్రత్యేకమైన స్థానాన్ని ఆక్రమించగలిగాడు. తన పేరు పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే కాదు జీవ గ్రంథంలో కూడా రాయించాడు దేవుడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ తిమోతి గురించి మాట్లాడుతూ మంచి సాక్ష్యము పొందినటువంటి వాడు, మంచి పేరు. మనం మంచి పేర్లు పెట్టాలని అడుగుతూ ఉంటాం దేవుని సేవ దగ్గరికి వచ్చి, మా అబ్బాయికి మంచి పేరు పెట్టండి అని అంటాం. కానీ పేరుకు తగిన జీవితాన్ని మనం జీవిస్తున్నామా? చాలామంది మంచి పేర్లు పెట్టుకుంటారు కానీ పేరుకు తగిన జీవితం ఉండదు. బుక్కావాని తైలంలో చచ్చినీగ పొట్టు ద్వారా ఆ తైలం అంతా కూడా చెడు వాసన వచ్చిందని ప్రసంగంలో మనం చూస్తూ ఉంటాం. బుక్కావాని తైలం అంటే స్ప్రే, సెంటు, అత్తరు. అందులో కొన్ని చచ్చినీగలు పడ్డాయనుకోండి, ఏ కంపు వస్తుంది? సెంటు వాసన రాదట, ఆ బుక్కావాని తైలం అంతా చెడిపోద్ది. మన జీవితాల్లో కూడా మంచి పేర్లు ఉన్నాయి, మంచి కుటుంబ నేపథ్యం ఉంది, మంచి మందిర్లో మనం నాటబడ్డాం, కానీ మనలో కూడా కొన్ని చచ్చినీగలు ఉన్నాయి. ఆ చచ్చినీగలను తీయకపోతే నీ జీవితం అంతా అదే కంపు కొడుతుంది. ఏంటి ఆ చచ్చినీగలు? చాలామందికి అంతా బాగానే ఉంటుంది కానీ మోహపు చూపు ఉంటుంది. ఏమండి, ఆ వీక్నెస్ ఉంటుంది, మోహపు చూపు. ఒక స్త్రీ కానీ ఒక పురుషుని కానీ 1-2 సార్లు చూడటం తప్పలేదు, పవిత్ర హృదయంతో చూడాలి. కానీ అదే స్త్రీని వేరే హృదయంతో చూస్తున్నావా? 3-4 సార్లు చూస్తున్నావా? గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో ఏదో చచ్చినీయక నీలో ఉంటే కానీ తీసేసేదాన్ని. కొంతమంది కోపం ఉంటుంది చచ్చినీయక, కొంతమంది అపవిత్రత ఉంటుంది, కొంతమందికి ఎదుటి వ్యక్తిని బాధించేటువంటి తత్వం ఉంటుంది, కొంతమంది అసూయ అనేటువంటి ఏముంటుంది, చచ్చినీయక ఉంటుంది. ఆ చచ్చినీయక ద్వారా నీ జీవితం అభివృద్ధి పొందలేకపోవడానికి కారణం అదే. ఒక్క కారణం, ఒక్క చచ్చినీయకని ఉండటం ద్వారా మొత్తం జీవితాన్ని అంతా ఏం చేస్తుంది, రూన్ చేస్తూ ఉంది. కొంతమందికి వారి జీవితాల్లో అల్లరితో కూడిన ఆటపాటలు, లేకపోతే ఏదో రకమైన పాపము, అసూయ కావచ్చు, కోపం కావచ్చు, లేదా వారి జీవితాల్లో కొన్ని చిన్నవే కావచ్చు, కానీ వారి జీవితాల్లో పెద్ద ఇంపాక్ట్ని తీసుకొస్తున్నాయి. లిటిల్ థింగ్స్ మేక్స్ బిగ్ డిఫరెన్స్. నిజంగా చిన్న విషయాలే పెద్ద పెద్ద డిఫరెన్స్ తీసుకొస్తుందండి. మొన్న హైదరాబాద్కి దగ్గరలో ఒక ట్రైన్ ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఏ ట్రైన్? అది ఫల్క్నామ్ ఎక్స్ప్రెస్. ఆ యొక్క ట్రైన్లో 4-5 బోగీలు కాలిపోవడానికి కారణం ఏంటి తెలుసా? ఒక ఆయన అట్ట స్విచ్ బోర్డ్ దగ్గర ఉండి సిగరెట్ కాలుతున్నాడట. సిగరెట్లో ఉండే ఫ్లేమ్ ఎంత ఉంటుంది? చిన్నదండి. ఇలా నలిపితే మొత్తం ఫ్లేమ్ ఆరిపోద్ది, అగ్ని ఆరిపోద్ది. కానీ ఆ వ్యక్తి కరెక్ట్గా స్విచ్ బోర్డ్ దగ్గర సిగరెట్ కాల్చాడు. చిన్న విషయమే,
ఏం అవ్వదు అనుకున్నాడు, కానీ లిటిల్ థింగ్స్ మేక్స్ బిగ్ డిఫరెన్స్. చిన్న విషయాలే, ఆ విషయాల్లో మనం జాగ్రత్తగా లేకపోతే, ఆ విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే చాలా ప్రమాదాలు జరుగుతాయి. అమెరికాలో ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగిందండి, ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది. ఎందుకనంటే వాస్తవానికి ఏం చేస్తారంటే, ఫ్లైట్లో ఒక చిన్న క్లీన్ చేస్తున్న టైంలో ఏం చేస్తారంటే, చిన్న హోల్ ఉంటుందండి, ఆ హోల్ని ప్లాస్టర్తో ఏం చేస్తారంటే దాన్ని నింపుతారండి. ఆ యొక్క చిన్న హోల్ని ఏం చేస్తారంటే ప్లాస్టర్తో క్లీన్ చేసేటప్పుడు మొత్తం ఆ ఫ్లైట్ అంతా కూడా క్లీన్ చేసే ముందు అందులోకి వెళ్లకుండా, వాటర్ అందులోకి వెళ్లకుండా చిన్న ప్లాస్టర్ వేస్తాడు. సో క్లీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ రన్వే మీదకి వెళ్తున్నప్పుడు ఆ ప్లాస్టర్ తీసేయాలి. ఆ పనివాడు ఏం చేశాడంటే క్లీన్ చేసి ఆ ప్లాస్టర్ తీయలేదట, చిన్నదే, జస్ట్ ఇలా తీస్తే అయిపోద్ది. ఈరోజున భయంకరమైన ప్రమాదానికి కారణం ఏంటంటే, ఆ ప్లాస్టర్ తీయకపోవడం వల్ల ఆ ఫ్లైట్ క్రాష్ అయిపోయింది. ఆశ్చర్యపోయారు చాలామంది, చిన్న తప్పిదం, చిన్న తప్పిదం. ఈవెన్ టైటానిక్ కూడా మునిగిపోవడానికి కారణం కూడా పెద్ద పెద్ద కారణాలు ఏం కాదండి, మొత్తం అంతా పర్ఫెక్ట్ ఆ యొక్క టైటానిక్ వాడ, కానీ వాళ్ళు దిశను మార్చలా వేగాన్ని తగ్గించలేదు. కొంత వేగాన్ని తగ్గించుంటే బాగుండేది, దిశను మార్చితే బాగుండేది. టైటానిక్ అనేటువంటి ఆ భయంకర దొరకడం జరిగేది కాదు, మన టైటాన్ అనేటువంటి ఆ సబ్మెర్సిబుల్ దాన్ని చూడడానికి వెళ్ళి వాళ్ళ నలుగురు చచ్చిపోయారు. అంటే అప్పుడు 1912 ఏప్రిల్ 14 జరిగింది, ఈ యొక్క జనరేషన్లో కూడా నలుగురు చచ్చిపోవడానికి కారణం టైటాన్ అయింది, టైటానిక్ అయింది. ఎందుకంటే టైటానిక్ మునిగిపోవడానికి పెద్ద పెద్ద కారణాలు ఏం కాదు, మాట వినకపోవడం ద్వారా, ఒక్క మాట వినకపోవడం ద్వారా టైటానిక్ దుర్ఘటన జరిగినట్లుగా మనం చూస్తుంటాం. తిమోతి మంచి సాక్ష్యాన్ని పొందినటువంటి వాడు, మనం కూడా మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. నీ కుటుంబంలో మంచి సాక్ష్యం ఉందా? నీ తల్లిదండ్రులు నీ గురించి మంచి సాక్ష్యం చెప్పగలుగుతున్నారా? నీ దావుజుడు నీ కోసం మంచి సాక్ష్యాన్ని చెప్పగలుగుతున్నాడా? నీ కాలేజీలో నీకు మంచి సాక్ష్యం ఉందా? చాలా మంచి అమ్మాయి అండి, చాలా మంచిగా జీవిస్తుందండి, అల్లరి చిల్లరగా జీవించదండి అని నీ కాలేజీలో మంచి సాక్ష్యం ఇస్తున్నారా? నీ సంఘంలో నీకు మంచి సాక్ష్యం ఉందా? తిమోతి మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. పేరుకు తగిన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి. అలెగ్జాండర్ ఒకసారి యుద్ధంలోకి వెళ్తున్నాడట, వెళ్తుంటే ఒక సైనికుడు వెనుదిరిగి వచ్చేస్తున్నాడు. వచ్చేస్తుంటే వెంటనే అలెగ్జాండర్ దగ్గర అడుగుతున్నాడు, ఏమయ్యా ఎందుకు ఆ యుద్ధం నుంచి తిరిగి వచ్చేస్తున్నావు, ఏంటి వాట్ ఇస్ ద ప్రాబ్లం విత్ యూ, ఎందుకు వచ్చేస్తున్నావు అంటే, రాజా యుద్ధం అంటే భయం వేస్తుంది, చచ్చిపోతానని, ఆల్రెడీ చాలా గాయాలు కలిగిని ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నానయ్యా, భార్య పిల్లలు గుర్తొస్తున్నారయ్యా, నా పిల్లడు అంటే చాలా ఇష్టం నాకు, వాడు గుర్తొస్తున్నాడు, అందుని బట్టి వెళ్ళిపోతున్నానయ్యా. వాస్తవానికి సైనికుడికి పిల్లలు గుర్తు రాకూడదండి, ఫ్యామిలీ గుర్తు రాకూడదు. యుద్ధం చేస్తున్నప్పుడు యుద్ధం మీదే తన ఫోకస్ పెట్టాలా? సో రాజుకి చాలా కోపం వచ్చింది, ఏం ప్రతిజ్ఞ చేసావు నువ్వు, యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత మరలా వెనుదిరకూడదనే కదా ప్రతిజ్ఞ చేసావు, ఎందుకయ్యా మేర్తనావు అని చెప్పి రాజు ఆ టైంలో వెంటనే కత్తి తీసి పొడి చేయాలి. అలెగ్జాండర్ అలాంటోడే, కానీ ఆ టైంలో ఎందుకో ప్రేమను చూపి, ఆహా ఓకే అర్థం చేసుకుంటాను, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం, పేరు చెప్పు, ప్లీజ్ లెట్ మీ నో యువర్ నేమ్ అని అంటే, ఆడన్నాడట గుర్రం మీద ఉన్నాడు ఎవరో, అలెగ్జాండర్ ది గ్రేట్, గొప్ప వీరుడు, యుద్ధం చేయడానికి వెళ్తా ఉన్నాడు, గుర్రం మీద ఉన్నాడు, వాడేమో కింద ఉన్నాడు, నీ పేరేంటి అనగానే, నా పేరు అలెగ్జాండర్ అన్నాడట. ఆడు ఎవరో, ఈయనేమో ఒరిజినల్ అలెగ్జాండరు, ఆడు కూడా ఏం పేరు పెట్టుకున్నాడు, అలెగ్జాండర్. మాలు గుండెల మీద తనేలనిపించింది ఎవరికి, ఎవరైనా నా పేరు పెట్టుకుని యుద్ధం తిరిగి వచ్చేస్తావరా, ఈ అలెగ్జాండర్ యుద్ధంలోకి వెళ్తే అసలు ఎవరికి భయపడ్డావు, ఎదుటిన్నటువంటి వాడు పురుషోత్తముడైనా పౌరస్ అయినా గొప్ప వీరుడైన ఒక గొలియాతు నిలబడిన ఈ అలెగ్జాండర్ భయపడ్డావు, అది నా వంశం, అది నా రక్తం, నా పేరు పెట్టుకుని నా పేరు కళంకం తీసుకొస్తున్నావు ఏంటారు నువ్వు, పేరు మార్చేసుకో అన్నాడట. ఏమన్నాడు, పేరు మార్చేసుకో లేకపోతే బ్రతుకు మార్చుకో, రెండు ఆప్షన్స్, పేరు మార్చుకో బ్రతుకు మార్చుకో, ఛాలెంజ్ విసిరాడు, పేరు మార్చుకో లేకపోతే బ్రతుకు మార్చుకో. పేరు మార్చుకోవడం అంటే అర్థం ఏంటంటే తెలుసా, లైఫ్లో ఇంకెప్పుడు కూడా అలెగ్జాండర్ని పిలవబడద్దు, పిలవబడాలి, ఇదే పేరు నా ఇష్టం అంటావా, బ్రతుకు మార్చుకుని మళ్ళీ వెనక్కి వచ్చి యుద్ధం చేయి, పోరాడు వీరోచితంగా, చచ్చిపో పర్లేదు, కానీ పిరికి పందలా పారిపోద్దురా నా పేరు పెట్టుకున్నావు నువ్వు అని చెప్పాడట. ఈ విషయాన్ని నేను ఒక గ్రంథంలో చదివినప్పుడు నాకు ఎలా అనిపించింది, కేవలం ఇంతలో కనబడి అంతలో మామైపోయే నీటి ఆవిరి ఉంటే బ్రతుకు కలిగినటువంటి మానవుడు ఒక రాజు అలెగ్జాండర్. ఆ వ్యక్తికి తన పేరుకు కళంకం వస్తుందంటే అంత బాధపడితే, తన పేరుకు మచ్చొస్తుంటే అంత బాధపడితే, మన ప్రభును రక్షకుని యేసుక్రీస్తు ప్రభువారు, రాజులకు రాజు ప్రభులకు ప్రభుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని పిలిచాడు, మనల్ని కొన్నాడు, మన కొరకు తన రక్తాన్ని కార్చాడు, రాజులను యాజక సమూహంగా చేశాడు, క్రైస్తవులుగా మనకు ఒక లేబుల్ వేశాడు, క్రిస్టియన్స్గా ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం. మరి మనం ఎన్నిసార్లు యేసే నామానికి కళంకం తీసుకొచ్చాం, ఎన్నిసార్లు యేసే నామానికి దూషణ పాలు అవ్వటానికి మనం కారకులయ్యాం, యేసే నామం ఎన్నిసార్లు అన్యుల మధ్య దూషణ పాలు చేశాం, మరి దేవుడు ఎంత ఫీల్ అవ్వాలా? ఒక రాజే తన పేరు కళంకం వస్తుంటే అంత బాధపడితే,
మన రాజులకు రాజు ప్రభుకు ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన పేరుకు కళం తీసుకొస్తే నిన్ను నన్ను ఆయన ఊరుకుని సహిస్తాడా? ఆలోచించండి, ఎన్నిసార్లు నువ్వు నేను యేసయ్య నామానికి అవమానం తీసుకొచ్చాం. వేళ్ళండి క్రైస్తవులు, పేరేమో జేమ్స్, పేరేమో పాల్, పేరేమో జాన్, కానీ ఎక్కడ కనబడుతుంటాడు ఈయన? చాలామంది అంటారు, ఏమండి మీరు కూడానా అంటారు. అంటే క్రైస్తవులు ఎవరన్నా పాపం చేస్తుంటే లోకం ఊరుకోలేదు, తెలుసు వాళ్ళకి. పరిశుద్ధి గురించి మాట్లాడతారు, వీరు దేవుడు పరిశుద్ధుడు కాబట్టి లోకం మాత్రమే మన గురించే ప్రశ్నిస్తుంది. అండి మీరు క్రైస్తవులు కదా, ఇలా చేస్తారా మీరు? ఏ వాళ్ళకి లైసెన్స్ ఏమైనా ఉందా? వాళ్ళకి ఏమైనా లైసెన్స్ ఉందా? ఆలోచించేయండి. ఈరోజున మంచి పేరును మనం కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి. తిమోతి మంచి సాక్ష్యం పొందినటువంటి వాడు. రెండోది ఒక మాట చెప్తున్నాను, తిమోతి తన జీవితంలో కన్నీరు కాచేటువంటి అనుభవం ఉందండి తిమోతిలో. అంటే విజయాన్ని సాధించడానికి చెప్తున్నాను నేను. మీ జీవితంలో విజయాన్ని సాధించినట్లు అంటే మీరు మంచి సాక్ష్యాన్ని మనకు కలిగి ఉండాలి. రెండోది ఒక కన్నీటి ప్రార్థన అనుభవం ఉండాలి, కన్నీరు. ఈరోజు మన జీవితాల్లో తిమోతి గురించి ఆలోచన చేస్తే అపోస్టల్ పౌలు అంటారు, రెండో తిమోతి రాసిన పత్రికలో, నీ కన్నీటి నేను జ్ఞాపకం చేసుకున్నాను అంటే, ఐ జస్ట్ రిమెంబర్ యువర్ టీయర్స్ ఇన్ ద ప్రేయర్. ప్రార్థనలో కన్నీరు కార్చాలి, అంతేగాని వేరే వాటిని బట్టి కాదు. కన్నీరు మనకి దైవానుసారమైన దైవానుసారమైన దుఃఖం, దైవ చిత్తానుసారమైన దుఃఖం మారు మనసు ఏం చేస్తుంది? కలుగు చేస్తుంది. కొంతమంది సినిమాలు అలా చూస్తూ సెంటిమెంట్లకి కన్నీరు కార్చేస్తారు. ఆ కన్నీరు కాదు అది, కొద్దిగా ఎమోషనల్గా ఏదన్నా ఉంటే సరే కన్నీరు వచ్చేస్తుంది చాలామందికి. సీరియల్లో చాలామందికి, సీరియల్లో అత్తగారు కోడలు హింసిస్తున్న విధానం చూసి చాలామంది కన్నీరు వచ్చేద్దే. నువ్వు కన్నీరు కాస్తు, నీవు ఆ సీరియల్ చూస్తే ఆ నీ కన్నీరు ఎలా పోతుంది? వాళ్ళు ఏడిసేవాళ్ళే, నువ్వు ఏడిసేదానివే, ఎలా పోతాయి కన్నీళ్ళు? కన్నీళ్ళు తుడిచండి, ఏసే దగ్గరికి రావాలి. చాలామంది సీరియల్ చూసి కన్నీరు కాచేస్తూ ఉంటాడు, కన్నీరు కాచేస్తూ ఉంటారు. ఎందుకంటే అంత ఎమోషనల్గా తీస్తారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి. ఈరోజు దైవ చిత్తానుసారమైన దుఃఖము సంసారమైనటువంటి ఆ కృపలోకి నడిపిస్తుంది. తిమోతి కన్నీరు కాచినటువంటి వాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా కన్నీళ్ళు రావాలంటే మెత్తన హృదయం కావాలండి. కొంతమందికి పాషాణ హృదయాలు, కన్నీరు అనేది వారికి తెలియదు. రెస్పాండ్ అయ్యేటువంటి మెత్తటి హృదయాలు ఉండవు, కఠిన హృదయాలు, కఠినం చేసుకుంటూనే ఉంటారు. సో మనం అలా ఉండకూడదు. కానీ గాడ్ వాంట్స్ ఏ బ్రోకెన్ హార్ట్ అండ్ కాంట్రైట్ స్పిరిట్. దేవుడు ఏం కోరుతున్నాడు? విరిగి నెల హృదయాన్ని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఆ హృదయంతో నింపబడాలి. సో మనం ప్రతిస్పందించగలగాల. నిజంగా మన జీవితంలో మన పాపాల నిమిత్తం పశ్చాత్తాపడాలి. దావీదు తన జీవితంలో చేసిన పాపానికి పశ్చాత్తాపడితే కన్నీరు కాస్తే తన బెడ్ ఏమైపోయిందట, తేలిపోయిందట. అతడు కన్నీరు కాస్తే తన యొక్క పడక, లేకపోతే తన యొక్క పరుపు ఆ కన్నీటిలో తేలిపోయింది. అంతగా కన్నీరు కార్చాడు, అయ్యో నీ ఎదుట నేను పాపం చేశాను, నన్ను క్షమించాయని కన్నీటితో ప్రార్థన చేశాడు. మనం కూడా కన్నీటి ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. కన్నీటి ప్రార్థన జీవితం మన జీవితంలో గొప్ప అద్భుతాన్ని తీసుకొస్తుంది. ఇస్కే గురించి మార్నింగ్ సర్వీస్లో మాట్లాడుతూ వచ్చాను, కన్నీటి ప్రార్థన తన జీవితంలో 15 సంవత్సరాల ఆయుష్ని తిరిగి తెప్పించగలిగింది. నినివే ప్రజలు కన్నీటితో ప్రార్థన చేశారు, రాజు సైతం కన్నీటితో ప్రార్థన చేశారు. తద్వారా రాజు తన జీవితంలో నిజంగా ఆ యొక్క నినివే ప్రజలు దేవుని ఉగ్రతని తప్పించుకోగలిగారు. కన్నీటి ప్రార్థన మన జీవితంలో కార్యం చేస్తుంది. మన జీవితాల్లో కన్నీటి ప్రార్థన ఎంతో అవసరం. ఏమనొస్తున్నారా? మీరు ప్రార్థన చేయాలా, దేవునితో మాట్లాడాలా, దేవునితో ఒక వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండాలి. యూ షుడ్ డ్రా నియర్ టు గాడ్, దేవునికి సమీపంగా రావాలి. ఎలా రాగలుగుతావు అంటే ప్రార్థన ద్వారా దేవునికి సమీపంగా రాగలుగుతావు, ఆరాధన ద్వారా దేవునికి సమీపంగా రాగలుగుతావు, వాక్య ధ్యానం ద్వారా దేవునికి సమీపంగా రాగలుగుతావు. నువ్వు దేవునికి లోబడాలి. సబ్మిట్ యువర్ లైఫ్ టు గాడ్. దేవునికి లోబడి ఉండి రెసిస్ట్ డెవిల్ దెన్ హిల్ ఫ్లీ ఫ్రమ్ యూ. అపవాదం ఎదురించుడి, వాడు మీ వద్ద నుంచి పారిపోవును. ఆడు నిలబడేటువంటి వాడు కాదు, నువ్వు పరిగెత్తిస్తే పరిగెత్తేటువంటి వాడు. వాడు నువ్వు ఎదిరిస్తే వాడు పారిపోయేటువంటి అపరవాదిని ఎదురించుడి. యోసేఫ్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు జోసెఫ్ సే నో టు సిన్, పాపానికి ఏం చెప్పాడు? నో చెప్పాడు. దేవుడు ఏం చేశాడు తెలుసు అండి? జీసస్ సెడ్ ఆర్ గాడ్ సెడ్ ఎస్ టు హిస్ ప్రేయర్స్. ప్రార్థనలకు దేవాదేవుడు ఎస్ చెప్పాడు. ఎప్పుడు తెలుసా? జోసెఫ్ ఎప్పుడైతే పాపానికి నో చెప్పాడో, మనం కూడా మనం కొన్ని విషయాలకు నో చెప్పాలి. ఎదిరించాలి సాతాను గారిని, పాపాన్ని ఎదిరించాలి. అంతేగాని కాంప్రమైజ్ అయిపోకూడదు. ఏదో చిన్న ప్రతిఫలం లభిస్తుందని చెప్పి వారితో కలిసిపోకూడదు మనం. వీ షుడ్ బి రాడికల్ విత్ సిన్, వీ షుడ్ బి రాడికల్ టు సిన్. పాపానికి మనం చాలా రాడికల్గా ఉండాలి, ఖచ్చితంగా చెప్పాలి, చెంప పగిలిపోయేటువంటి సమాధానం చెప్పాలి. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. ఎవరన్నా తీసుకొచ్చి ఐ లవ్ యూ అని ఎవరన్నా అన్నారనుకోండి, వెంటనే ఏం చెప్పాలా? థ్యాంక్ యూ బ్రదర్. ఏం చెప్పాలమ్మా? థ్యాంక్ యూ బ్రదర్, ఐ ట్రీట్ యూ యాజ్ మై బ్రదర్, ఈవెన్ ఐ లవ్ యూ టూ అని చెప్పాడు. మళ్ళీ వస్తాడు నీ దగ్గరికి. అంతేగాని నువ్వేం చెయ్యు, ఎవరన్నా మెసేజ్ పెట్టగానే, తమ్ముడు ఎవరన్నా మెసేజ్ హాయ్ అనే మెసేజ్ పెట్టగానే నువ్వు ఆ తర్వాత కంటిన్యూ చేసేస్తున్నావు? నువ్వు చెప్పట్లేదు, నో చెప్పట్లా, నేను క్రైస్తవుడిని, ఈ కార్యం నేను చేయకూడదు, దేవుని ఆత్మతో నింపినటువంటి వ్యక్తిని అని నో చెప్పగలుగుతున్నావు నువ్వు. యూ షుడ్ బి వెరీ రాడికల్ విత్ సిన్.
యోసఫ్ అదే చాలా రాడికల్గా ఉన్నాడు, చాలా ఖచ్చితంగా ఉన్నాడు, నో కాంప్రమైజ్, రాజీ పడలా, ఏ విషయానికైనా రాజీ పడు, కానీ పాప విషయంలో రాజీ పడద్దు, ఖచ్చితంగా చెప్పు అంతే, ఖచ్చితంగా చెప్పు. అది నీ యొక్క ఆధ్యాత్మిక జీవితానికి క్షేమం, నీ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరం. తిమోతి కన్నీటి ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉన్నాడు. మన జీవితంలో కూడా కన్నీటి ప్రార్థన. నా కన్నీళ్ళు నీ బుడ్డులో ఉంచబడి ఉన్నవి. కన్నీళ్ళు ఆయన బుడ్డులో ఉన్నాయా? నీ కన్నీళ్ళు యేసే యొక్క బుడ్డులో ఉన్నాయా? కనీసం 10 డ్రాపులన్నా ఉన్నాయా? దేవుని సన్నిధిలో కార్చిన కన్నీరు దేవుని యొక్క రాజ్యంలో, దేవుని యొక్క సన్నిధిలో కన్నీటి బుడ్డిలో దేవుడు ప్రిజర్వ్ చేస్తున్నాడు. రేపొద్దున నీ కన్నీటి బాటిల్ని దేవుడు చూపిస్తాడు. ఎంత కన్నీళ్ళు కార్చావు? ప్రార్థన ఉందా? నశించిపోతున్న ఆత్మల పట్ల ప్రార్థన చేస్తున్నావా? నీ బిడ్డల కోసం కన్నీటి ప్రార్థన చేస్తున్నావా? సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతి ఆదివారం క్రైస్ట్ టెంపుల్లో 4 శక్తివంతమైన ఆరాధనలు జరుగుతున్నాయి. ఉదయకాలం 6 నుంచి 8 వరకు, 8 నుంచి 10 వరకు, 10 నుంచి 12 వరకు 3 ఆరాధనలు, సాయంత్రపు ఆరాధన 6:30 శక్తివంతమైన ఆరాధనలు జరుగుతున్నాయి. ఈ ఆరాధనలో ఆత్మలను కదిలించేటువంటి వర్తమానాలు, హృదయాన్ని మార్చేటువంటి వర్తమానాలు, అపోస్తుల బోధ మీకు అందించబడతా ఉంది. శక్తివంతమైన స్తుతి ఆరాధన, పరలోకపు ఆనందాన్ని భూమి మీద అనుభవించేటువంటి గొప్ప ఆరాధన క్రైస్టంపులో జరుగుతూ ఉంది. అద్భుతమైన సాక్ష్యాలు వచ్చిన ప్రతి ఒక్కరి కొరకు కూడా స్వస్థత అభిషేక ప్రార్థనలు జరిగిస్తున్నప్పుడు అనేక మంది గొప్ప అద్భుతాలు పొందుకుంటున్నారు, అనేక మంది గర్భఫలాలు పొందుకుంటున్నారు, అనేక మంది నిరుద్యోగులు ఉద్యోగాలు పొందుకుంటున్నారు, అనేక మంది రోగాల నుంచి విడుదల పొందుతున్నారు. దేవుడు గొప్ప కార్యాలు క్రైస్టంపులో జరిగిస్తున్నాడు. సుమారుగా 6,000 మంది ప్రజలు ప్రతి ఆదివారం కూడా దేవుని మందిరానికి వచ్చి దీవెన పొందుతున్నారు. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాను, కుటుంబ సమేతంగా రండి. మీ జీవితాల్లో నిజమైన ఆనందాన్ని కోరుకుంటున్నారా? నిరుద్యోగ సమస్యతో ఉన్నారా? అప్పుల సమస్యలతో ఉన్నారా? అనారోగ్యాలతో ఎంతగానో బాధపడుచున్నారా? క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. విజయవాడ పట్టణంలో దేవుని చేత, దేవుని ప్రేరేపణ ద్వారా ప్రారంభించినటువంటి మహిమాన్విత దేవుని సంఘం, రండి, కుటుంబాలతో రండి, అద్భుతాలు సొంతం చేసుకోండి. మీకు ఇంకా వివరాలు కావాల్సితే కనుక ఈ నెంబర్ కాల్ చేయండి, 888-6000-999 కాల్ చేయండి. మేము అవైలబుల్గా ఉంటాం, మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం, మీ కుటుంబాల కొరకు ప్రత్యేకమైన శ్రద్ధ మేము వహిస్తాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. కుటుంబాలతో తరలు రండి, అద్భుతాలని సొంతం చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ విజయవాడ, గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.